తలుపు గడపపై ఎందుకు కూర్చోరాదు? పిల్లలను పెద్దలు గడపపై కూర్చోనివ్వకపోతుండేవారు. కాస్త పెద్దలు సాహసం చేసి కూర్చున్నా కేకేసి వారిని కిందికి దించేవారు. ఇది ఒక మూఢనమ్మకంగా గత కొద్ది కాలం వరకు భావించబడేది. డ్రౌసింగ్ రాడ్ను కనుగొన్న తరువాత గడపపై కూర్చోరాదనడంలో శాస్త్రీయ అంశం ఉందని తెలియవచ్చింది. డ్రౌసింగ్ రాడ్ అనే పరికరాన్ని తలుపు ఫ్రేమ్ వద్ద ఉంచినా అక్కడ ప్రతికూల శక్తి నలుదిశలా వెదజల్లబడడం మనం గమనించవచ్చు. కాబట్టే జ్ఞానవంతులైన మన పూర్వీకులకు ఈ విషయం ముందుగానే తెలుసు కాబట్టి ఇలాంటి నిషేధం పెట్టారు. కాబట్టే తలుపు ఫ్రేమ్ వద్ద ఎలాంటి పనులకు తావు ఇవ్వకూడదు. అలా నిషేధించడానికి తలుపు ఫ్రేమ్ వద్ద ప్రతికూల శక్తి ప్రసారం ఉండడమే ఈ నిషేధం వెనుక రహస్యం. ఇలా తలుపు ఫ్రేమ్ నుండి ప్రతికూల శక్తి తరంగాల ప్రసారం ఉండడానికి గల కారణం ఫ్రేమ్ చతురస్రాకారంలో ఉండడమే. ఈ విషయాన్ని గ్రహించే కాబోలు చైనీయులు కిటికీలను తలుపులను పైభాగంలో వంపుగా ఆర్చు మాదిరి నిర్మిస్తారు. మన దేవాలయాలు మరియు చర్చిలు కూడా ద్వారాల వద్ద పైభాగం వంపుగా ఆర్చిల మాదిరి నిర్మింపబడి ఉన్నవి.